ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28:14. మనం అనేకసార్లు భవిష్యత్తు గురించి భయపడుతుంటాం. ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తూ భయపడుతుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవుస్తున్నది, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అవును సహోదరి సహోదరులారా, సముద్రము దాటలేకుండాట్లు దాని తరంగములు ఎంత పొర్లను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకుండాట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకొని సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. నా సన్నిధిని వనకరాని ప్రభు అయిన యెహోవా అడుగుచున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకు లోబడి జీవించాలి. ఆయన ఆజ్ఞల విషయంలో ఎక్కడ తప్పిపోతామో అని నిత్యము భయం కలిగి మన ప్రవర్తనను సరిచూచుకుంటూ జీవించాలి. భయంతో వణుకుతమన స్వంత రక్షణను కొనసాగించుకోవాలి. యెహోవా ఎందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆమేన్.